ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. 11వ డెఫ్ ఎక్స్పోను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారత రక్షణ తయారీ రంగంలో ఎనలేని అవకాశాలు, అనుకూల విధానాలు ఉన్నాయని అన్నారు. అయోధ్య రామాలయ ట్రస్టును ప్రధానమంత్రి ప్రకటించారు. రామాలయ నిర్మాణానికి గాను రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టును ఏర్పాటు చేస్తూ గెజెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జమ్మూ కాశ్మీర్లో ముందస్తు నిర్బంధం, గృహ నిర్బంధంలో ఉన్న పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మన్ సజ్జాద్ లోనే పీడీపీ నాయకురాలు వహీద్ పరాను విడుదల చేశారు. జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. హామిల్టన్లో జరిగిన మొదటి ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో న్యూజిలాండ్ భారత్పై 4 వికెట్లతో గెలుపొందింది. భారత్లో రక్షణ తయారీ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని, తమ ప్రభుత్వం చేపట్టిన సానుకూల విధానాలు ఈ రంగంలో వ్యాపారం చేయడానికి ఎంతో తోడ్పడతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. లక్నోలో ఈరోజు డెఫ్ ఎక్స్పో 11వ సంచికను ప్రారంభించిన అనంతరం ప్రధానమంత్రి మాట్లాడారు. రక్షణ మంత్రిత్వ శాఖ 2 ఏళ్లకొకసారి ఈ ఫ్లాగ్షిప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. గడిచిన 5 ఏళ్లలో దేశీయంగా రక్షణ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు గణనీయమైన సంస్కరణలు చేశామని, తద్వారా ఈరోజు దేశంలో ఈ రంగంలో పెట్టుబడులకు, ఆవిష్కరణలకు సరిగ్గా తగిన వాతావరణం ఉందని నరేంద్ర మోదీ అన్నారు. గడిచిన కొద్ది సంవత్సరాల్లో రక్షణ ఎగుమతులు 17,000 కోట్ల రూపాయలకు పెరిగాయని, ఇక ఈ మొత్తాన్ని 2024 నాటికి 35,000 కోట్ల రూపాయలకు చేర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యమని కూడా నరేంద్ర మోదీ చెప్పారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తమ ప్రసంగంలో పాలసీ విధానం, ప్రొడక్షన్, ఉత్పత్తి, ప్యాటర్న్షిప్ అనే 3 P's భారత రక్షణ ఉత్పత్తిలో ప్రధానాంశాలని పేర్కొన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ట్రస్టును ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయాన్ని లోక్సభలో ఈరోజు ప్రకటించారు. ట్రస్టుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రగా పేరును పెట్టినట్లు ప్రధాని వెల్లడించారు. రామాలయ నిర్మాణానికి గాను స్థలాన్ని ట్రస్టుకు బదిలీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశించినట్లుగా సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలాన్ని ఇవ్వడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించిందని ప్రధానమంత్రి చెప్పారు. ఈరోజు సభ సమావేశమైన వెంటనే సభలో ప్రధానమంత్రి ప్రకటన చేస్తూ రామాలయ నిర్మాణానికి సంబంధించి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకోగలదని చెప్పారు. అయోధ్యపై తీర్పు వెలువడిన తర్వాత దేశ ప్రజలు పరిణితిని ప్రదర్శించారని, ప్రజాస్వామ్య విధి విధానాల పట్ల భారతదేశ ప్రజలు పూర్తి నమ్మకాన్ని కనపరిచారని చెప్పారు. భారతదేశంలో హిందూ, ముస్లిం, సిక్, క్రైస్తవ, బౌద్ధ, పార్సీ, జైనులు అందరూ ఒకే కుటుంబంలోని వారని చెప్పారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరి సభ్యుని అభివృద్ధి జరగాలని చెప్పారు. ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచడానికి సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే విధానంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు సంబంధించి ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ట్రస్టు కార్యాలయాన్ని ఢిల్లీలోని గ్రేటర్ కైలాస్లో ఏర్పాటు చేస్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మస్జిద్ నిర్మాణానికి సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలం ఇవ్వడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు అలాట్మెంట్ లెటర్ను విడుదల చేసింది. శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ రామాలయానికి సంబంధించి ఏ నిర్ణయాన్నైనా తీసుకోవడానికి పూర్తి స్వేచ్ఛ కలిగి ఉంటుందని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. 67 ఎకరాల స్థలాన్ని ట్రస్టుకు బదిలీ చేస్తామని ఆయన చెప్పారు. ట్రస్టులో మొత్తం 15 మంది సభ్యులుంటారని, అందులో ఒకరు దళిత సామాజిక వర్గానికి చెందినవారు ఉంటారని తెలిపారు. ఈరోజు పార్లమెంటులో ట్రస్టును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేసినందుకు అమిత్ షా అభినందనలు తెలిపారు. దేశం మొత్తానికి ఇది శుభదినమని, ప్రతి ఒక్కరూ గర్వపడే రోజని షా పేర్కొన్నారు. అయోధ్యలో శ్రీరాముని గొప్ప ఆలయాన్ని నిర్మించడానికి ప్రభుత్వం ట్రస్టును ఏర్పాటు చేయాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని తన చిత్తశుద్ధిని చాటుకుందని అమిత్ షా పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణ పర్యవేక్షణకు ఒక స్వతంత్ర ట్రస్టును ఏర్పాటు చేయాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని ఢిల్లీ శాసనసభ ఎన్నికలతో ముడిపెట్టడం సరికాదని సమాచార ప్రసార శాఖల మంత్రి ప్రకాష్ జావడేకర్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ జావడేకర్,
అయోధ్యలో మందిరానికి సంబంధించి తీసుకున్న నిర్ణయానికి ఢిల్లీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. భారత రిజర్వు బ్యాంక్ నియంత్రణ యంత్రాంగం కింద సహకార బ్యాంకులు తీసుకురావాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. మంత్రివర్గ సమావేశానంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ మీడియాతో మాట్లాడుతూ దీనివల్ల సహకార బ్యాంకుల పనితీరులో మరింత జవాబుదారితనం, పారదర్శకత ఏర్పడతాయని అన్నారు. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులకు నిర్దేశించిన నియంత్రణ అవసరాలను సహకార బ్యాంకులు నెరవేర్చాల్సి ఉంటుందని జవడేకర్ చెప్పారు. కరోనా వైరస్పై చర్యలు, సంసిద్ధతను సమీక్షించడానికి కేబినెట్ కార్యదర్శి ఈరోజు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఇప్పటికే జారీ చేసిన ఈ వీసాతో సహా ప్రస్తుత వీసాలు చైనా నుండి ప్రయాణించి ఏ విదేశీయులకు చెల్లుబాటు కావని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చైనాకు ప్రయాణించవద్దని ప్రజలకు ఇప్పటికే మంత్రిత్వ శాఖ సూచించిన సంగతి తెలిసిందే. భారతీయ వీసా కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకున్నవారు బీజింగ్లోని రాయబార కార్యాలయాన్ని లేదా షాంఘై గ్వాంగ్జోలోని కాన్సులేట్ను సంప్రదించవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేరళలో నావెల్ కరోనా వైరస్కు పాజిటివ్ ఫలితాలు వచ్చిన మొదటి ఇద్దరు విద్యార్థుల ఆరోగ్యం కోలుకుందని, వారి వైరస్ సంఖ్య వేగంగా తగ్గిందని ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుధాన్ చెప్పారు. చైనాలో చదువుకుంటున్న ముగ్గురు కేరళ విద్యార్థులకు కరోనా వైరస్ పాజిటివ్గా తేలిన సంగతి తెలిసిందే. విద్యార్థుల పరిస్థితి తాము నిశితంగా గమనిస్తున్నామని, 15 రోజుల్లో వారు పూర్తిగా కోలుకుంటారని భావిస్తున్నట్లు ప్రీతి సుధాన్ ఈ సాయంత్రం ఆకాశవాణి వార్తా విభాగంతో చెప్పారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం రేపు ఉదయం 7:15 నుండి 7:45 వరకు కరోనా వైరస్పై చర్చా కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వైద్యాధికారి డాక్టర్ మురారి ప్రసాద్, అపోలో ఆసుపత్రిలో అంటువ్యాధుల నివారణ నిపుణులు డాక్టర్ పి విష్ణురావు ఈ కార్యక్రమంలో పాల్గొని కరోనా వైరస్కు సంబంధించిన వాస్తవాలను వివరిస్తారు. తెలంగాణలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్ శివారు పరిసర ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్నారు. ఎన్కౌంటర్లో ఒక సీఆర్పీఎఫ్ జవాను కూడా అమరుడయ్యాడు. పారింపురా ప్రాంతం చెక్పోస్టు వద్ద ఉన్న భద్రతా బలగాల సిబ్బందిపై 3 ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎన్కౌంటర్ జరిగిందని సీఆర్పీఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మన్ సజ్జాద్ లోనే మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ అనుయాయి పీడీపీ నేత వహీద్ పరాలను అక్కడి ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. వీరు ఇంతవరకు ముందస్తు నిర్బంధం, గృహ నిర్బంధంలో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో పాలనా యంత్రాంగం నిన్న దక్షిణ కాశ్మీర్ వాచి నియోజకవర్గం పీడీపీ మాజీ ఎమ్మెల్యే ఐజాజ్ అహ్మద్ మీర్, కాశ్మీర్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ మాజీ అధ్యక్షుడు షకీల్ అహ్మద్ కలందర్ను విడుదల చేసింది. రాజ్యాంగంలోని అధికరణం 370-35A రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాల సిబ్బంది మరణాలు తగ్గుముఖం పట్టాయని హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో చెప్పారు. నిర్భయ సామూహిక అత్యాచారం హత్య కేసులో 4 దోషులను విడివిడిగా కాకుండా ఒకేసారి ఉరితీయాలని ఢిల్లీ హైకోర్టు ఈరోజు తెలిపింది. వారి మరణశిక్షను అమలు చేయరాదని స్టే ఇస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా కేంద్రం చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు త్రోసిపుచ్చింది. జస్టిస్ సురేష్ కుమార్ కైత్ దోషులకు అందుబాటులో ఉన్న అన్ని న్యాయపరమైన అవకాశాలను 7 రోజుల్లోపు వినియోగించుకోవాలని, ఆ తర్వాత అధికారులు చట్టం ప్రకారం వ్యవహరించాలని ఆదేశించారు. ఇలా ఉండగా ఢిల్లీ హైకోర్టు తమ అభ్యర్థనను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం రెండూ కూడా ఈరోజు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. 3 ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల పరంపరలో భాగంగా ఈరోజు హామిల్టన్లో జరిగిన మొదటి ఓడిఐ మ్యాచ్లో న్యూజిలాండ్ భారత్పై 4 వికెట్లతో గెలుపొందింది. భారత జట్టు నిర్దేశించిన 348 విజయ లక్ష్యాన్ని న్యూజిలాండ్ 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ రోస్ టైలర్ 84 బంతుల్లో 109 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి జట్టు విజయానికి కృషి చేశాడు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.